వెహికల్ వెంకేష్ మేడం మా ఫోటోగ్రాఫర్ అక్బర్ గారు మేడం ఏబిఎన్ ఆయన అడ్రస్ మేడం ఓకే సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు అంటే ఐఐటి ఐఐఎం ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఉందండి. కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందా? లేదు. లేదు. ఫీజిబిలిటీ అని అన్నారు, ఇస్తాము అని అనలేదు. అక్కడ మీరు చూసుకోండి, అది మేము ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇది కావాలి అంటే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. కాకపోతే మీరు ప్రాపర్ ప్రొసీజరల్గా మీరు వస్తే వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. నితిన్ గడ్కరీ గారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు డయస్ మీద ఉన్నప్పుడు 65,000 కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధికి నేను ఇస్తున్నాను, ఇంకేమైనా కావాలంటే చెప్పండి, మరింత ఇస్తానన్నారు. ఇవాళ అంత స్పాంటేనియస్గా ముందుకొచ్చి సహాయం అందిస్తామని చెప్పేటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, అది మీరు గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఖచ్చితంగా మా కార్యకర్తలకి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు అన్నది కార్యకర్తల్లో ఖచ్చితంగా బాధ అనేది ఉన్నది. అయితే ఇది మేము రోడ్డు మీదకి ఎక్కి పోట్లాడేది కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా మా రాష్ట్ర అధ్యక్షులు ఆ పార్టీ అధ్యక్షులతో ఖచ్చితంగా సమన్వయం చేసుకుంటారు. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 25 నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వరకు కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎవరైతే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు మూల పురుషులుగా ఉన్నారో వారి జన్మశతాబ్ది అంటే శత జయంతిని ఈ సంవత్సర కాలం పాటు నిర్వహించాలి అని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కొత్త సభ్యుల్ని పార్టీలో చేర్చడం, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఈ అంశాల మీద పార్టీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే, అనుకూల ప్రతికూల గాలులు వీచినా సరే, భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయమని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ బూత్ స్థాయి కమిటీలు ఏ విధంగా నిర్మాణం జరిగింది, ఈ విషయాల మీద దృష్టి సారించమని చెప్పి వారు ఆదేశించినటువంటి మీదట నేను ఇక్కడికి అనంతపురానికి రావడం జరిగింది. పోయినసారి ఆదోని కూడా వచ్చాము, అక్కడ కూడా పోలింగ్ బూత్ కమిటీల యొక్క సమీక్ష వారితో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ ఉరవకొండకి మేము వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు ఏ విధంగా నిర్మాణం జరిగింది వాటిని సమీక్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహాయంతో సైతం ప్రజలకి తెలియవలసినటువంటి బాధ్యత ఇవాళ కార్యకర్తల మీద ఉన్నది అని చెప్పి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా మాకు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే కూడా పెద్ద ఎత్తున నవ్యాంధ్ర రాష్ట్రం కొత్తగా కళ్ళు తెరిచినటువంటి ఒక పసిగుడ్డుగా ఉన్నటువంటి సందర్భంలో ఒక తండ్రి స్థానంలో ఉంటూ తండ్రి పాలన అందిస్తూ అనేక విధాలుగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తన సహాయాన్ని అందిస్తూ ఉంది. ఇప్పుడు అనంతపురం జిల్లానే తీసుకున్నట్లయితే ఉరవకొండకు వచ్చేటప్పటికి కృషి సించాయి యోజన కింద 850 కోట్ల రూపాయలని కేటాయిస్తే దాంట్లో 270 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అదేవిధంగా అనంతపురం టు అమరావతి ఏదైతే ప్రధాన 6-లేన్ రహదారిగా దాన్ని గుర్తించడం జరిగిందో దానికి సంబంధించినటువంటి 29,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి స్థాయిలో ఉంది. అదేవిధంగా ఇక్కడ సోలార్ పార్క్కి సంబంధించి దగ్గర 10,000 మెగావాట్లతోటి సోలార్ పార్క్ అనంతపురంలో నిర్మాణం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.
దీనికి తోడు ఇప్పుడు అనంతపురం పట్టణానికి సంబంధించి అమృత్ పథకం కింద దగ్గర దగ్గర 42 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. డ్రైనేజీకి కావచ్చు, మంచినీటికి కావచ్చు, దాన్ని కేటాయించడం జరిగింది. దీనికి తోడు అనంతపురం మెడికల్ కాలేజ్ యొక్క అప్గ్రేడేషన్కి సంబంధించి దగ్గర దగ్గర 72 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాయలసీమ, ప్రత్యేకించి సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో 600 కోట్లతోటి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ 600 కోట్లతోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 500 ఎకరాల భూమి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, ఇచ్చింది ఆల్రెడీ. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఈ వెనుకబడినటువంటి జిల్లాగా ఉన్నటువంటి అనంతపురం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున ఒక్క జిల్లాకి ఇచ్చేటువంటి సహాయం ఇది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విధాలా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహాయాన్ని అందిస్తుంది. పోలవరానికి సంబంధించి సంపూర్ణ నిర్మాణ బాధ్యత, అంటే ఏదైతే ఖర్చు అవుతుందో సంపూర్ణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక కేవలం అక్షర క్రమంలో కాదు, అభివృద్ధిలో సైతం ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా చూడాలి అనేటువంటి ఆలోచనలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఏదైతే సహాయం చేస్తాము, మీకు అండగా నిలుస్తాము అనే స్ఫూర్తితోటి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందో అంత త్వరితగతిన మీరు కూడా అడుగు ముందుకు వేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని, సహకారాన్ని అందుకుంటూ మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నది మా అందరి యొక్క విజ్ఞప్తి కూడా. పొత్తులు అనేవి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు తీసుకునేటువంటి నిర్ణయం. ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్నాం, అది మేము చెప్పొచ్చు. అయితే ఇవాళ అమిత్ షా గారు ఇచ్చినటువంటి పిలుపు భారతీయ జనతా పార్టీని 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా బలోపేతం చేయాలి అనేది వారు ఇచ్చినటువంటి పిలుపు. మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో ఏ పార్టీ కూడా బలోపేతం కాకూడదు అన్న నియమం ఎక్కడా లేదు, కాబట్టి మేము ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటేనే తేడాలు వస్తాయండి. మిత్రపక్షంగా మాకున్నప్పుడు ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే మా పార్టీ అధ్యక్షులు ఆ పార్టీ అధ్యక్షులతో సంప్రదించుకుని మేము ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నా వాటి అధిగమించాలని మా వంతు కృషి మేము చేస్తాం.